మీరు చూస్తున్నది సూపర్ టీవీ న్యూస్. నా పేరు ఎల్ఎం రెడ్డి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన తెలంగాణ మహిళ. తెలంగాణ రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకున్న కన్స్యూమర్ రైట్స్ సంస్థ. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి. కామారెడ్డిలో ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణలో ప్రతిభావంతులకు కొదవలేదు. అన్ని రంగాల్లో అతివలు ముందడుగులో ఉన్నారు. ఇటీవలే చెన్నైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీలో తెలంగాణ మహిళ మమతా త్రివేది విజేతగా నిలిచింది. రాష్ట్రానికే కాదు దేశం తరఫున పాల్గొని విజేతగా నిలవడం గర్వకారణమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మొదటగా రాష్ట్ర పోటీలో, తర్వాత సౌత్ ఇండియాకు ఎంపికై, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన బోనంతో మమతా త్రివేది ర్యాంప్ వాక్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దేశం గర్వపడేలా క్లాసిక్ విభాగం అందాల పోటీలో మిస్సెస్ ఇండియాగా విజయం సాధించడం గొప్పతనంగా భావిస్తున్నానని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అందం అంటే సౌందర్యమే కాదు, మనసులో కూడా అందం ఉండాలని తన అభిప్రాయాన్ని తెలిపారు. తాను అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నానని తెలిపారు. తను చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాలు తన విజయానికి సోపానాలు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తే ప్రపంచ అందాల పోటీలో విజయం సాధిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను తెలంగాణ నుంచి మమతా త్రివేది, మిస్సెస్ ఇండియా విన్నర్ క్లాసిక్ కేటగిరీ. నేను తెలంగాణ నుంచి సెలెక్ట్ అయ్యి జోనల్కి వెళ్ళినాను. జోనల్లో నేను విన్నర్ అయ్యి నేషనల్లో సెలెక్ట్ అయినాను. జోనల్లో నేను 4 రోజులు చెన్నైలో ఉన్నాను. అక్కడ నాకు పర్సనల్ ఇంటర్వ్యూస్, టాలెంట్ రౌండ్, షూట్స్, ర్యాంప్ వాక్, ఈవినింగ్ రౌండ్స్ ఇవన్నీలో నేను విన్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఫైనల్ క్వశ్చన్ రౌండ్లో కూడా విన్ అయ్యి నేను నేషనల్స్కి వెళ్ళినాను. నేషనల్లో నా పర్సనల్ ఇంటర్వ్యూ ఇంకా ఒక 1 రౌండ్ మాకు ట్రెడిషనల్ రౌండ్ అవుతుంది. ట్రెడిషనల్ రౌండ్లో నేను బోనం మెంటల్ మంచి లేకపోతే మనకు ఏదైనా ప్రాబ్లం ఉందని, కానీ దీని కూడా మందు అవసరం. మనం సైకాట్రిస్ట్ లేకపోతే డాక్టర్ లేకపోతే ఫ్యామిలీతో మనం షేర్ చేసుకోవాలి. మందులు అవసరం ఉంటే మందులు తీసుకోవాలి. మన తెలంగాణకి వచ్చిన తర్వాత నాకు మా డైరెక్టర్ దీపాలి ఫట్నెస్, ఇది మిస్సెస్ ఇండియా పేజెంట్స్ నడిపిస్తారు, ఆమె ఒక ప్రాజెక్ట్ నాకు ఇచ్చింది. అది బ్యూటీ విత్ హార్ట్ అని ప్రాజెక్ట్ ఉంది. నేను ఈ సొసైటీకి ఏం చేయగలుగుతాను, నా ఒక ఏదైనా సోషల్ కాజ్ మీద నేను ఏదైనా పని చేయాలి. నేను అనుకున్నాను డిప్రెషన్ నాకు ఎప్పుడైనా ఆడవాళ్ళ మెంటల్ హెల్త్ నాకు ఎప్పుడైనా క్లోజ్ టు ద హార్ట్.